గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నా వచ్చే రబీకి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 8,69,000 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల సలహా మండలి నిర్ణయం తీసుకుంది. సాధారణంగా గోదావరిలో నీటి మట్టం పడిపోయినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పంట విరామం ప్రకటించి మిగతా ప్రాంతాన్ని కాపాడుతూ వస్తున్నారు. కానీ ఈ రబీలో మాత్రం ఎక్కడా పంట విరామం లేకుండా చివర ఎకరా వరకు నీరు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతంలో రబీ పంటే రైతును నిలబెట్టే పంట. ఖరీఫ్లో తుఫాన్లు, తెగుళ్ల ఇబ్బందులతో పాటు దిగుబడి కూడా తక్కువగా ఉండటం వల్ల పెద్దగా రైతుకు మిగిలే పరిస్థితి ఉండదు. రబీ పంటే డెల్టా రైతులకు కొంత ఆర్థిక ఆలంబనగా నిలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రబీలో 8.69 లక్షల ఎకరాలు సాగు చేస్తారు. తూర్పు గోదావరిలో 4.09 లక్షల ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.60 లక్షల ఎకరాలు సాగు చేసేందుకు ఈ ఏడాది రబీలో సాగునీరు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ మొత్తం సాగు భూమికి నీళ్లివ్వాలంటే దాదాపు 90 టీఎంసీల లభ్యత ఉండాలి. కానీ గోదావరిలో రబీ సీజన్లో కేవలం 24 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇంత తక్కువ నీటితో డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం అన్నది కష్టతరమైన విషయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. సీలేరు నుంచి సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించుకునేందుకు ప్రణాళిక తయారు చేసింది. సీలేరు నుంచి ఆంధ్ర వాటాగా 40 టీఎంసీల నీరు లభిస్తుంది. దీంతో మొత్తం 64 టీఎంసీల్లో తాగునీటి అవసరాలకు 7 టీఎంసీలు మినహాయిస్తే మిగిలిన 57 టీఎంసీల నీటిని జాగ్రత్తగా వాడుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ లెక్కన తూర్పు గోదావరి జిల్లా వాటాలో 26 టీఎంసీలతో 4.09 లక్షల ఎకరాలను, పశ్చిమ డెల్టా వాటా 30.16 టీఎంసీలతో 4.60 లక్షల ఎకరాలను బతికించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈవేళ ప్రధానంగా మేము సమావేశంలో వంతుల వారి విధానాన్ని సక్రమంగా అమలుపరచాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం, ఏదైతే ఈవేళ ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్టు మయాన్ ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్టాప్ చేయడం ద్వారా మరి పూర్తి స్థాయిలో కింద డెల్టాకు నీరు అందించేటటువంటి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రిందిన ఏదైతే సిద్ధాంతం దగ్గర 2002-2003లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొంగరావిపాలు నుంచి లిఫ్ట్ని మనం వాటర్ని బ్యాంక్ కెనాల్లో చేసుకుంటే దగ్గర 15-20 వేల ఎకరాలకు మనం పూర్తి స్థాయిలో సాగునీరు అందించాం. అదేవిధంగా ఏదైతే మురుగు డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అడ్డుగట్టలు వేసుకోవడం, శివారు ప్రాంతాలకు ఇంజిన్స్ని మనం ఆయిల్స్ని ఇంజిన్స్ని మనం ప్రొవైడ్ చేయడం, ఇటువంటి వాటిని తీసుకోవడం ద్వారా ఈవేళ ఒక 25% నీ సాగునీరు తక్కువ లభ్యత ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో డెల్టాలో మరి సాగునీరు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకు. ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన ఎత్తిపోతల పథకాలు పనిచేయకుండా చూడటం, రబీ ముందస్తుగా ప్రారంభించడం వంటి చర్యల వల్ల కొంత ఫలితాలు సాధించే అవకాశం ఉంది. సాగునీటి సలహా మండలి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. అయితే ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చొరవ చూపించి ఒరిస్సాతో మాట్లాడడం, నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించడం వంటివి చేసి సలహా మండలి సమావేశానికి అంతా సిద్ధం చేసుకుంది. పైన జోలాపుట్టు మనకి బలిమెల ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్స్ ప్రకారం ఒరిస్సా షేర్ ఉన్న నీరు మనం వాళ్ళకి పవర్ ఇచ్చేసి నీరు తీసుకోవడానికి ప్లాన్ చేద్దాము. ముందు సెక్రటరీ గారితో లెటర్ రాయించి మొత్తం 2 జిల్లాల్లో ఉన్న 8,69,000 ఎకరాలకి నీరు ఇవ్వడానికి నిర్ణయించారండి. అది శుభ సూచకం. నిజంగా ఈ డెల్టా రైతులు ముందుగా తెలియజేయడం వలన ఎర్లీగా పంట ఊడిస్తే అడ్వాంటేజ్ కూడా ఉందండి. గత ఏడాది రబీ సీజన్లో శివారు ప్రాంత రైతులు పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. సాగునీరందక దాదాపు 20% పంట ఎండిపోయింది. నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, ఆచంట, పోడూరు, భీమవరం వంటి మండలాల్లో అడ్డుకట్లు వేసి మోటార్ ఇంజిన్లు పెట్టి నీటిని తోడుకొని పంటను కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. దీన్ని కూడా అధిగమించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. క్రిందటి సంవత్సరం రబీలో మేము చూసాం ప్రత్యక్షంగా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు అవస్థలు పడటం జరిగింది. వంతుల వారిలో సరిగ్గా నీరు మాది నరసాపురం నియోజకవర్గం బాగా కింద ప్రాంతం, సముద్రం కానుకున్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ సరిగ్గా నీరు అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులకి గురవడం జరిగింది. ఈ మార్చి దాటితే కనుక వాటరింగ్ మరింత టైట్ అవుతుంది కాబట్టి ఆ టైట్ అయినప్పుడు మా నరసాపురం నియోజకవర్గంలో ఇటువంటి ప్రమాదం ఏదైతే ఉప్పు శాతం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అది ఎర్లీగా కనుక మా ఫిబ్రవరి నెలకి క్లోజ్ చేసుకుంటే కనుక ఆ రకంగా రైతులంతా కూడా సేవ్ అవడం జరుగుతుంది. డెల్టాలో ఎగువ రైతులు అక్రమంగా నీటిని తోడటం, అడ్డుకట్లు వేయటం, అక్రమంగా చేపల చెరువులకు మళ్లించడం వంటి కార్యకలాపాలతో శివారు పొలాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ ఇబ్బందులను తొలగిస్తామని నీటి సంఘాలు పేర్కొంటున్నాయి. నీరు కేర్చిటీ ఉన్నమాట వాస్తవం అండి. కానీ కొన్ని పైపులు సర్ప్లస్ పైపులు ఉంటాయండి, అనాథరైడ్ పైపులు ఉంటాయి. అవి నీరు ఎక్కువ డ్రా చేసి మురికాల్లో వదిలేస్తూ ఉంటారు. అవన్నీ మేము కంట్రోల్ చేస్తాం. అలాగే శివారు ప్రాంతానికి కూడా
నీరే వంతులు వారి సిస్టంలో ముందు శివారు ప్రాంతానికి నీరిచ్చి పైకి నీరిస్తాం. కాబట్టి మేము ఉన్న అనుభవం, మాకున్న అనుభవాన్ని ఎంతో కాలం మేము రైతాంగంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా 100% నీరు అందిస్తామని చెప్పని కోరుకుంటాం. ఈ ఏడాది మరో కీలక నిర్ణయం కూడా పంటను కాపాడుకునే ప్రయత్నంగా చెప్పవచ్చు. జిల్లాల్లో సాధారణంగా రబీలో జనవరి చివరి వరకు నాట్లు వేస్తూనే ఉంటారు. దీనివల్ల పంట చివరి దశకు వచ్చేసరికి ఎండలు ముదిరి సాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువల్ల ఈ రబీలో డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్రాక్టీస్ ఏంటంటే రైతుల్లో ఓల్డెన్ డేస్లో నవంబర్లో చేసేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంక్రాంతి తర్వాత వేస్తేనే దిగుబడులు ఎక్కువ పెరుగుతాయి, సంక్రాంతి ముందుగా వేస్తే కోల్డ్ ఎఫెక్ట్ వచ్చి దిగుబడులు రావు అనే ఒక నోషన్ రైతుల్లో ఉంది. ఇప్పుడు మేము ముందు ఏంటంటే ఇక ముందుగా బాగా క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి అంటే డ్యూ టు వాటర్ స్కేర్సిటీ కానీ లేదా డైట్ సోయింగ్ యొక్క ఆవశ్యకత కూడా వాళ్ళకి తెలియజేసి నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఎండింగ్లోగా సోయింగ్ అయితే సోయింగ్, ప్లాంటేషన్ అయితే ప్లాంటేషన్, డిసెంబర్ ఎండింగ్లోగా అయ్యేటట్టుగా మేము అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. మొత్తానికి రబీలో సాధారణ విస్తీర్ణంలో సాగుని విజయవంతం చేసేందుకు సర్కారు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. రైతులను అన్ని విధాలు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనివ్వాలని ఆశిద్దాం. ఇప్పుడు ముఖ్య సమాచారం. కడప జిల్లాలో కేసీ కెనాల్ కింద సాగు చేస్తున్న పంట పొలాలకు తక్షణం నీటిని విడుదల చేయకుంటే రైతులు కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని, వెంటనే నీటిని విడుదల చేయాలంటూ ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గుంటూరులో ఈ రబీలో జాతీయ ఆహార భద్రతా పథకం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. వర్షాభావం, తక్కువ సాగునీటితో పండే అపరాల పంటలను ప్రోత్సహించాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. జాతీయ ఆహార భద్రతా పథకం నుంచి ఏటేటా రాయితీ ఉత్పాదకాలను అందజేసి అపరాలతో పాటు వరి వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్నారు. 2007 నుంచి అమలవుతున్న ఈ పథకం మన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అపరాలకు, 5 జిల్లాల్లో వరికి, 8 జిల్లాల్లో వాణిజ్య పంటలకు అమలవుతోంది.